एपीसीएम अति ముఖ్యమైనదిగా భావిస్తున్న పేదలందరికీ ఇళ్ళు పథకం ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది। దివంగత నేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన పేదలందరికీ ఇళ్ళ పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా స్టార్ట్ చేయబోతోంది। అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలను ఇవ్వబోతోంది। ఇప్పటికే స్థానిక ఎన్నికలు కరోనా వైరస్ వల్ల రెండు సార్లు వాయిదా పడిన ఈ పథకానికి జూలై 8వ తేదీన ఆన్లైన్ ద్వారా ప్రారంభించడానికి ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది। మొదటి విడతలో 8 జిల్లాల్లో కోసం బడ్జెట్ మొత్తాన్ని గవర్నమెంట్ రిలీజ్ చేసింది। మొత్తం 459.32 కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు। మిగిలిన 5 జిల్లాల్లోనూ మరోసారి నిధులు విడుదల చేస్తారు। విజయనగరం శ్రీకాకుళం చిత్తూరు కడప జిల్లాలకు 50 కోట్ల రూపాయల చొప్పున బడ్జెట్ కేటాయించారు। నెల్లూరు కర్నూలు జిల్లాలకు 80 కోట్ల రూపాయల చొప్పున బడ్జెట్ విడుదల చేశారు। అనంతపురం 60 విశాఖపట్నం 39.32 కోట్లు కేటాయించారు। మిగిలిన ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలకు మరో విడుదల బడ్జెట్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది।